हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो गोल्ड शारी तो मन को लांग फ्रॉक कटिंग अलागे मदर को अंड डाटर को रेंडु ड्रेस रेडी चेसुकोवाली सारी मन सारी मोत्तम इंदुलो मनमु इप्पुडु सारी वच्चेसि मनकु 5 मीटर्स उंटुंदी दींट्लो ब्लौज कटिंग अयिपोयिंदि काबट्टि मनकु 5 मीटर्स उंटादि 5 मीटर्लु उंटादि दींट्लो 5 मीटर्लु अयिते मनकु పెద్దవాళ్ళకి వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాము అలాగే చిన్న పాపకి వచ్చేసి 2 మీటర్స్ కంటే కొని తక్కువనే తీసుకున్నాము అంటే 2 1/2 తీసుకుంటే సరిపోతుంది సో దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాము ఇది మొత్తం ఒకసారి చెక్ చేసుకొని ఫస్ట్ బాడీ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి సో సారీ కట్ చేసుకోకుండా ఫస్ట్ బాడీ మెజర్మెంట్ అనేది తీసుకొని తర్వాత కట్ చేసుకున్నాము సారీ ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకున్నాము ఇది వచ్చేసి బాడీకి మెజర్మెంట్ కోసం చూడండి ఇలా మనకు ఇలా ఉంది కదా మనకు లైనింగ్ దీనిని ఇలా 1 2 3 లేయర్స్ 4 లేయర్స్ వచ్చేలా వేసుకున్నాము ఇక్కడ నెక్ వచ్చేసి మనము బోట్ నెక్ పెట్టుకుంటున్నామండి ఇది బోట్ నెక్ కోసం మనము 6 1/2 తీస్తున్నాను ఇక్కడ చూడండి 6 1/2 లేదా 7 తీసుకోవచ్చు ఇక్కడ నేను 7 తీస్తున్నాను ఈ 7 ను వచ్చేసి మనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇది అదే విధంగానే संख कोसम इंत लेंथे अंत लेंथ इकोवाली इकड़ 7 1/2 दर इला मार्क इला मार्क इकड मन को प्लस मार्क वेला 7 दर इला मार्क लाइन अने कटेको बोट ने कटे नैन विधा मन राउंड दर ఇలా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్ వచ్చేసి 2 1/2 దగ్గర మార్క్ చేస్తున్నాను దే 2 1/2 దగ్గర ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి నెక్ అనేది మళ్ళీ కట్ చేసుకున్నామండి ఎందుకంటే మనకు దీంట్లో 4 ఉన్నాయి కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఉన్నాయి కదా సో అందుకోసం నెక్ అనేది మళ్ళీ కట్ చేసుకున్నాము ఇది ఓన్లీ మీకు మార్కింగ్ మాత్రమే చూపిస్తున్నాను తర్వాత నెక్ అనేది మళ్ళీ కట్ చేస్తాను ఓపెన్ చేసుకొని రెండు విధంగా కట్ చేసుకుంటాము బ్యాక్ నెక్ కి అయితే ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం నెక్ డిజైన్ అనేది తీస్తాను బ్యాక్ నెక్ కు ఇక్కడ చూడండి ఈ విధంగా రానిచ్చుకొని మనకు మామూలుగా నెక్ ఎంత తీసుకుంటాం 7 1/2 తీసుకుంటాం ఇదంగా ఈ నెక్ అనేది కట్ చేసుకుందాము బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది మీకు మళ్ళీ చూపిస్తాను ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసి 10 కచ్చు కోసం 1 1/2 తీసుకున్న సరిపోతుంది నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా 2 ఇంచెస్ ఇక్కడ 2 మనకు మొత్తం 12 వస్తుంది ఇక్కడ 12 వచ్చినప్పుడు మనకి ఇక్కడ 11 మాత్రమే రావాలి అంటే 1 ఇంచ్ తగ్గించుకోవాలి కిందకి వచ్చేసరికి 1 ఇంచ్ తగ్గించుకోవాలి దీన్ని ఇలా క్రాస్ గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇక్కడ కూడా మనం కొంచెం క్రాస్ తీసేసుకున్నాము ఈ విధంగా ఇప్పుడు కట్టింగ్ అనేది అయిపోయింది కట్టింగ్ అనేది చేసుకున్నాము చూడండి ఇదనేది మన కట్టింగ్ అనేది అయిపోయింది దీనికి ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకున్నాము 1/1 డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ రెండు పార్ట్లు ఉన్నాయి కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు రెండు ఉన్నాయి సో అందుకోసం ఇలా చూడండి ఇలా రెండు ఉన్నాయి కదా దీనికి కాడ ఒక టచ్ అనే పెట్టుకోండి మన ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి కదా ఈ విధంగా ఇలా రెండు ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు రెండు భాగాలు వచ్చేస్తాయి దీన్ని ఓపెన్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా రెండు భాగాలనే ఓపెన్ చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము నాకల నేను బ్యాక్ నెక్ మార్కింగ్ చేశాను కదండి ఈ బ్యాక్ నెక్ ప్రకారం గాని ఇక్కడ మార్కింగ్ పడింది సో దీని లేదంటే మీరు బ్యాక్ నెక్ అయినా గాని ఫస్ట్ కట్ చేసుకోవచ్చు చూడండి నేను బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అనేది కట్ చేస్తున్నాను
బ్యాక్ నెక్ వచ్చేసి ఈ డిజైన్ అండి మనకి ఈ డిజైన్ వస్తుంది ఫ్రంట్ నెక్ మనకి ఆల్్రెడీ బ్యాక్ నెక్ తీసుకున్న మార్కింగ్ అనే పడింది కదా ఈ మార్కింగ్ ప్రకారంగానే కట్ చేసుకుందాము ఇప్పటికైనా గానీ మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం 6 తీసుకుంటాం కదా 6 1/2 6 పెద్దవాళ్ళకైతే 6 1/2 అలా తీసుకుంటాం కదా దీని ప్రకారంగా ఒక మార్కింగ్ చేసుకోండి దీనికి మనం నెక్ వచ్చేసి మనం ఎంత తీసుకుంటాము 2 1/2 తీసుకుంటాం ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకోండి దీంట్లోనే మనకు బాక్స్ అనేది వస్తుంది దీంట్లో మనకు మామూలుగా అయితే నెక్కుకు 2 4 1/2 తీసుకుంటాం దీంట్లోనే మనం బాక్స్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఒక బాక్స్ అనేది తీసుకోండి ఇది ఒక డిజైన్ అనేది మనం రెడీ చేసుకుంటాము చూడండి మనకు నెక్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చేస్తుంది మనకు ఇక్కడ హోల్ అనేది వస్తుంది ఈ నెక్ అనేది కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు చూడండి ఈ నెక్ అనేది కట్ చేశాను ఈ విధంగా మనము నెక్ అనేది కట్ చేశాను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి కొంచెం క్రాస్ తీసేసుకున్నాము చూడండి ఈ నెక్ వస్తుంది మనకు హోల్ నెక్ వస్తుందండి ఇక్కడ మనకు ఫ్రంట్ హోల్ వస్తుంది ఈ నెక్ వస్తుంది మనకి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము మిగిలిన క్లాత్ లో దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటాము అదే విధంగానే మార్కింగ్ చేసుకోండి మనం హ్యాండ్స్ వచ్చేసి కుట్ల కోసం ఇక్కడ కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ మనం ట్రిల్స్ పెట్టుకుంటాము హ్యాండ్స్ కు సో అందుకోసం నేను 10 1/2 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను మన కుచ్చు కోసం కొంచెం కచ్చు కోసం కొంచెం మొత్తం టోటల్ గా మనకు హ్యాండ్స్ లెంగ్త్ ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందండి ఇది వచ్చేసి నేను 11 1/2 11 1/2 తీసుకున్నాను ఇందులో మనం 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 1/2 అండి 5 1/2 కు మనము ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 6 1/2 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ఇక్కడ నుంచి దీని ఇలా చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్ కట్టింగ్ కూడా అయిపోయింది దీనికి మనం క్రిల్స్ అనేది రెడీ చేసుకుంటాము ఇప్పుడు చూడండి మిగిలిన మనము ఇక్కడ వచ్చేసి మనకు కొంగు వచ్చింది కదా ఈ కొంగు మనము ఫ్రంట్ కు తీసుకున్నాము అంటే మనకు పై బాడీకి తీసుకున్నాము ఇలా నాలుగు భాగాలు చేసుకొని ఇలా నాలుగు భాగాలు చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పీస్ ను ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా కట్ చేసేసాను అంగా కోసము అంటే బాడీకి అటాచ్మెంట్ చేసుకుంటాం కదా దాని కోసం వచ్చేసి మనము ఇది బాడీకి మనం 16.5 మామూలు అయితే మొత్తం ఫుల్ లెంగ్త్ వచ్చేసి 55 దాంట్లో మనం 16.5 తీసేస్తున్నాము ఇంకా మిగిలిన దాంట్లో 39.5 అనేది ఇక్కడ మార్కింగ్ ఖర్చుల కోసం అంతటి కలిపేసి ఇక్కడ 39.5 అనేది ఇక్కడ మార్కింగ్ చేసేస్తున్నాను 9.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది కట్టింగ్ అనేది అయిపోతుంది ఇక్కడ కూడా మనము సారీలో సారీ కాబట్టి మనకు పొరలు ఎక్కువ అంటే మనకు ఎక్కువ మట్టి వేసుకున్నట్లయితే పొరపాటు అవుతుంది సో ఒక వారక అనేది ఒక సైడ్ ఒక వారక అనేది ఈ విధంగా 39.5 దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కత్తెర తోటి ఒక సింగిల్గా కట్ చేసుకుంటే మనకు చక్కగా వచ్చేస్తుంది ఇది క్లాత్ వచ్చేసి మనకు మీటర్ 3 మీటర్లకు ఎక్కువ అట్టిందండి 3 మీటర్లకు కొంచెం ఎక్కువ ఉంది మనం కొంచెం కట్ పెట్టుకొని ఇలా లాగేసుకుందాం అంటే మనకు మొత్తం స్ట్రైట్ గా వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇది మనకు మిగిలేది గెడలకన గాని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు లంగా కట్టింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు లైనింగ్ కూడా అదే విధంగా ఇక్కడ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను ఈ 2 మీటర్స్ లో మనకు పొడవు వచ్చేసి 39 తీసుకున్నాం కదా 39.5 ఇది 39.5 ఇది కూడా 39.5 ఉందండి దీన్ని మనము ఇంతవేని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకు కట్టింగ్ అంతా రెడీ కట్టింగ్ అంతా అయిపోయిందండి బాడీ పార్ట్ హ్యాండ్స్
इकडे मन लंगा कटिंग अने वीडियो स्टिचिंग वीडियो नेक्स्ट वीडियो चूपा वीडियो कच्चे तक लाइक चाहिए शेयर चाहिए मरी वीडियो मैं चैनल सब्सक्राइब।